మార్నింగ్ 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెట్స్ కాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నెంబర్, ప్రైవేట్ నెంబర్ కూడా వస్తున్నాయి. ఇంకొక వాట్సాప్ కాల్ వచ్చింది, మళ్ళా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ థ్రెట్ కూడా అయినా చేస్తుండే ఫోన్లు చేసి. దీంట్లో పాలిస్తీనీ ఒక టెర్రరిస్ట్ ఒక ఫోటో కనబడుతుంది, దానిపైన నెంబర్ కూడా ఉంది. ఇది చేస్తాం అది చేస్తాం, ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు. నేనేం చేసిన అంటే, నీ ఎన్ని నెంబర్ ఉన్నాయి రా అని నా అడిగిండు. నేను చెప్పినాక ఇంకొక్కొక్క నెంబర్ కూడా ఉందిరా భయ్య అని చెప్పిన. గూగుల్లో సర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నెంబర్ వెనక్కి ఇచ్చేసిన. నెంబర్ ఎందుకు ఇచ్చిన అంటే, అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే, అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన. ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు, ఇంక్వైరీ కూడా చేయలేదు. అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఇప్పుడు ఏంటంటే, కనీసం రేవంత్ రెడ్డి గారు అయితే నేను నెంబర్ ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారికి ఒకవేళైనా ఫోన్ చేసి థ్రెట్ చేస్తే అప్పుడైనా ఒక మంచిగా ఇంక్వైరీ జరుగుతుంది. అప్పుడైనా ఈయన అసలు ఏ కంట్రీ వాడు ఉన్నాడు, ఈయనకి సంబంధించి ఈయన చెప్తుండు, భారతదేశంలో మా మొత్తం స్లీపర్ సెల్స్ ఉన్నారు, అది ఉంది ఇది ఉంది, నీ తెలంగాణలోని హైదరాబాద్లో చాలా వరకు మా వ్యక్తులు ఉన్నారు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అని కూడా ఆయన చెప్తుండ్రు. అప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి ఈయన మెసేజ్ కానీ ఫోన్ చేస్తే అప్పుడైనా ఒక్క ఇంక్వైరీ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా నెంబర్ ఇచ్చేసిన. జస్ట్ ఇంక్వైరీ గురించి అంటే, ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్ వస్తే ఏం పట్టించుకుంటలేదు కదా పోలీస్ వాళ్ళు, ఒక ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్ వస్తే ఏదైనా పట్టించుకుంటారు, ఇంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కూడా నెంబరు ఎన్నికే ఇచ్చిన. చూద్దాం ముందు ఏమవుతుంది. ఈ కంటిన్యూ థ్రెట్స్ కాల్ అయితే కంటిన్యూగా అవుతుంది, అసలు ఈ థ్రెట్స్ కాల్ ఎప్పుడు బంద్ అవుతుంది మాకే తెలియదు.